జగన్మోహన్ రెడ్డి పేరు జాంబీ రెడ్డిగా మార్చాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. జగన్ హయాంలో ఏపీలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. ప్రజల తరపున పోరాటాలు చేస్తున్న వ్యక్తులపై జగన్ కేసులు పెడుతున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కలిసిన లోకేష్ అనంతరం వైసీపీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు నేను జాంబీ రెడ్డి అని మార్చిన, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆనందపడాలి కానీ ఈ జాంబీ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్ని చంపేయాలన్న ఆలోచనలో ఉన్నాడు. దాని ద్వారా అతనికి ఏంటంటే ఒక ఆనందం. జాంబీలు ఎట్లుంటే అంటే వెళ్ళి చుట్టుపక్కలందరినీ కలిసి చంపేస్తాయి, వాళ్ళు కూడా జాంబీలుగా తయారు చేస్తారు. ఈ జాంబీ రెడ్డి కూడా అదే పనిలో ఉన్నారు. ఈరోజు అనపర్తి మనం చూస్తే అభివృద్ధి నిల్లు, అవినీతి ఫుల్, అనపర్తి పరిస్థితి అది. దానిపైన ఒక సింహం లాగా ఈరోజు రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ పోరాడటం జరుగుతుంది. వాస్తవంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు సూర్యనారాయణ రెడ్డి గారు అద్భుతమైన నటుడు. నాకేమి తెలీదు, అసలు నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతికి నాకు సంబంధం లేదని నటించిన వ్యక్తి ఇక్కడున్న ఎమ్మెల్యే. ఈరోజు మనం ఒక్కసారి చూస్తే కాపవరం అక్కడ 200 ఎకరాలు నాగార్జున ఫర్టిలైజర్స్ కి సంబంధించిన భూమిలో అడ్డగోలుగా మట్టి తరలిస్తాం ప్రజలందరికీ తెలిసింది. ఇది ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడ మనం చూస్తే యాక్టర్ రెడ్డి గారు, దోపిడి రెడ్డి గారు కలిసి అక్కడ దాదాపు 400 కోట్ల విలువైన మట్టిని దోచేదానికి ప్రయత్నించినప్పుడు దానిపైన విరోచితంగా పోరాడి న్యాయ పోరాటం చేసి అక్కడ ఎవరైతే దొంగ పనులు చేస్తున్నారో వాళ్ళపైన ఫైన్లు పడే విధంగా పోరాడిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు.